जहीराबाद में 24 अगस्त को हुगेली रामुलु ने मंत्री हरीश राव पर प्रेस वार्ता में आरोप लगाए थे। उस आरोप पर आज यानी 25 अगस्त को बीआरएस मंडल अध्यक्ष टट्टू नारायण यादव ने प्रेस कॉन्फ्रेंस कर कहा, रामुलु ने हर अवसर पर पार्टी का उपयोग किया और उनके पास कोई बहाना नहीं है। पूर्व में पार्टी द्वारा दिए गए हर मौके का फायदा उठाकर बेनामी मामले में मंत्री हरीश राव पर लगाए गए आरोप अशोभनीय हैं। और टट्टू नारायण ने मांग की कि हुगेली रामुलु को प्रेस के सामने बिना शर्त माफी मांगने की जरूरत है। जहीराबाद से केपी न्यूज के लिए नेमतुल्ला की रिपोर्ट। निन्ना माजी बीआरएस पार्टी मंडल अध्यक्षुलु हुगेली रामलन्न गारु प्रेस मीट लो मन जिला राष्ट्र वैद्य आरोग्य शाख मंत्री तन्नीरु हरीश राव पै मरी अवाकुलु चवाकुलु पेलुतुन्नारु। అది మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం। పార్టీ ఉగ్గెల్లి రామలన్న గారికి చాలా రకాలుగా అవకాశం కల్పించింది। ఉగ్గెల్లిలో మరి ఎస్సీ రిజర్వ్డ్ ఉంటాయి, ఎంపీటీసీ గ్రామంలో ఎంపీటీసీ ఎస్సీ రిజర్వ్డ్ ఉంటే మరి పక్క గ్రామం అయినటువంటి గ్రామంలో మరి జనరల్ గా ఉంటే అట్టి అవకాశాన్ని రామలన్న కల్పిస్తూ మరి స్థానిక ఎమ్మెల్యే మాణికరావు గారు మంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళడంతో మండలానికి సంబంధించిన మరి 13 ఎంటీ బి ఫామ్లను రామలన్న చేతికిచ్చి మరి ఎంపీపీగా అవకాశం కల్పించడానికి అన్ని మన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కృషి చేశారు। ఇక దాంట్లో మరి ఎంపీపీగా అవకాశం ఉన్నా కూడా విఫలం చెంది మరి ఒక మంత్రి గారిపై ఆరోపణలు చేయడం రామలన్నకు కరెక్ట్ కాదు। మరి పద్ధతి మార్చుకోవాలి అని చెప్పేసి నేను రామలన్న గారికి హెచ్చరిస్తూ మరి కార్మిక విభాగం మరి ఎంఆర్ఎఫ్ ఎన్నికల్లో గెలిచినాక ఒక బిఆర్ఎస్ కండువా ఒక బిఆర్ఎస్ గులాబీ జెండా తోటి ఒక హరీష్ మంత్రి హరీష్ రావు గారి ఫోటో వేసుకొని రామలన్న గారు గెలిచారు। అటు విషయాన్ని రామలన్న గారు మర్చిపోవద్దు। తన స్వలాభం కోసం ఇష్టం వచ్చినట్లు మంత్రి గారిపై మాట్లాడితే కరెక్ట్, మేము రాబో దినాల్లో బిఆర్ఎస్ కార్యకర్తలం కరెక్ట్ సమాధానం చెప్తాం।